కేంద్ర ప్రభుత్వం జారీ చేయనున్న ప్రామాణిక కార్యాచరణ నిర్దేశాలను పాటిస్తూ జిల్లాలో తొలి దశగా సుమారు 35,000 మంది హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేశామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలియజేశారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీకి చేపట్టిన చర్యలు, కరోనా సెకండ్ వేవ్ విజృంభణను నిరోధించేందుకు ప్రజలను అప్రమత్తం చేస్తూ 50 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న విస్తృత ప్రచార అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవంతంగా క్లినికల్ ట్రయల్స్ పూర్తయి కేంద్ర ప్రభుత్వం సురక్షితమని ప్రకటించిన కరోనా వ్యాక్సిన్ ను ప్రభుత్వం జారీ చేయనున్న స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ప్రకారం జిల్లాలో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. ముందుగా ఈ వ్యాక్సిన్ను తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్-19 నియంత్రణకు ఫ్రంట్ లైన్ వారియర్స్ లా కృషి చేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు. అనంతరం కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభణ నిరోధానికి ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తత కొనసాగింపు అంశాలుగా జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుండి 2021 జనవరి 19వ తేదీ వరకు 50 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార అవగాహన కార్యక్రమాల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ గౌరీశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి బి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా రెండు విషయాలపైన ప్రెస్ బ్రీఫ్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిది, మనకు ఈ కరోనా వ్యాక్సిన్కు సంబంధించింది. చాలా చోట్ల, అంటే సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, మనకు ఈ కోవిడ్కు సంబంధించినటువంటి, వ్యాక్సిన్కు సంబంధించినటువంటి న్యూస్ కూడా మీరందరూ కూడా చదవడం జరిగింది. అయితే ఈ వ్యాక్సిన్కు సంబంధించి మన స్టేట్ లెవెల్లో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసరు మెంబర్ కన్వీనర్గా, అదర్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మెంబర్స్గా మీటింగు, అది కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ మీటింగ్ కూడా కమిటీ మెంబర్స్తో పెట్టుకోవడం జరిగింది. అయితే బ్రాడ్గా మీకు ఒకసారి వివరించడం జరుగుతుంది. ఈ హెల్త్ కేర్ వర్కర్స్, అంటే మొట్టమొదటిగా మనము వ్యాక్సిన్ చేయబోయేది మనం హెల్త్ కేర్ వర్కర్స్కి సంబంధించి. హెల్త్ కేర్ వర్కర్స్ డెఫినేషన్ ఏంటంటే, మనకు హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి అదర్ వర్కర్స్ కూడా, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే వాళ్ళు హెల్త్ కేర్ వర్కర్గా డిఫైన్ కాబడతారు. అదేవిధంగా మనకు ఈ హెల్త్ కేర్ వర్కర్స్కు సంబంధించినటువంటి మొత్తం డేటా కూడా మన జిల్లాకు సంబంధించి టోటల్గా డేటా ఏదైతే ఉందో అది మనం ఆల్రెడీ స్టేట్కు పంపించడం జరిగింది, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్కి సంబంధించి. అయితే ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రావాల్సినది ఉంది. వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రకారం ఈ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అనేవి ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్త్ ఫెసిలిటీస్ ఓన్డ్ బై స్టేట్ యూనియన్ టెరిటరీస్ హాస్పిటల్స్ అట్ ఆల్ లెవెల్స్, మెడికల్ కాలేజెస్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్సు, ప్రైమరీ హెల్త్ సెంటర్సు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్సు, క్లినిక్సు, డిస్పెన్సరీసు, ట్రైబల్ హెల్త్ ఫెసిలిటీసు, అదేవిధంగా ఆయుష్ హాస్పిటల్సు అండ్ ఆయుష్కు సంబంధించినటువంటి డిస్పెన్సరీసు, హెల్త్ ఫెసిలిటీస్ అండర్ మున్సిపాలిటీసు, కార్పొరేషన్సు, మహానగరపాలికసు, మున్సిపల్ హాస్పిటల్సు, మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్సు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్సు, అర్బన్ హెల్త్ పోస్ట్ ఇవన్నీ కూడా, అదేవిధంగా హెల్త్ ఫెసిలిటీస్ ఓన్డ్ బై జిల్లా పరిషత్ ఆర్ పంచాయత్, ఎనీ అదర్ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్, ఇవి కూడా దీంట్లోకి వస్తాయి. సిమిలర్లీ మనకు ప్రైవేట్ ఫెసిలిటీస్లో రిజిస్టర్డ్ విత్ ద డిస్ట్రిక్ట్, వీటి మాత్రమే
మనం కన్సిడర్ చేస్తాము. కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, డే ఓపీడీస్, పాలిక్లినిక్స్, ఎన్జిఓ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ కూడా వేర్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిందో అవన్నీ కూడా వీటి కింద రావటం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించి వ్యాక్సినేషన్ ఫస్ట్ మనము చేయబోయేది ఎవరికంటే ఈ హెల్త్ వర్కర్కు సంబంధించినటువంటి వారికి మాత్రమే. వాటిలో కూడా 9 డిఫరెంట్ కేటగిరీస్గా చేయటం జరిగింది. ఫస్ట్ అసలు మనం ఇవ్వబోయేది ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్. ఈ వీళ్ళలో కూడా ఫస్ట్ ఇవ్వబోయేది మనం ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్. ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ అంటే ఏఎన్ఎంస్, ఆశా సూపర్వైజర్స్, ఫెసిలిటేటర్సు, ఎంపీడబ్ల్యూ మేల్ అండ్ ఫిమేల్, అంగన్వాడీ వర్కర్ వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ కింద డెఫినేషన్లో వస్తారు. ఇది కాకుండా నర్సెస్ అండ్ సూపర్వైజర్స్ దాంట్లో కూడా స్టాఫ్ నర్సు, పిహెచ్ఎన్, ఎల్హెచ్వి, సిహెచ్ఓ, హెల్త్ సూపర్వైజర్సు, సిడిపిఓస్ వీళ్ళందరూ వస్తారు. సిమిలర్లీ మెడికల్ ఆఫీసర్సు, అలోపతిక్ డాక్టర్సు, ఆయుష్ డాక్టర్సు, డెంటిస్టు ఇంక్లూడింగ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఇవన్నీ కూడా వస్తారు. పారామెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్లో ల్యాబ్ టెక్నీషియన్స్, ఓటీ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు వీళ్ళందరూ కూడా, రేడియోగ్రాఫర్సు, ఫిజియోథెరపిస్టులు, నర్సింగ్ ఆర్డర్లీస్, వార్డ్ బాయ్స్ వీళ్ళందరూ వస్తారు. సపోర్ట్ స్టాఫ్, డ్రైవర్సు అండ్ సెక్యూరిటీ స్టాఫ్, శానిటేషన్ వర్కర్స్ అండ్ అదర్ పారామెడికల్ స్టాఫ్, స్టూడెంట్స్ కూడా, మెడికల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే డెంటల్ కానీ, నర్సింగ్ స్టూడెంట్స్ కానీ, అదర్ పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఈ కేటగిరీలో. సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ స్టాఫ్, క్లెరికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, అదర్ హెల్త్ స్టాఫ్. సో హెల్త్కు సంబంధించి ఆల్ అక్కడ పనిచేసేటువంటి టెక్నికల్ నాన్ టెక్నిక్ ఎవ్రీబడీ ఈజ్ కవర్డ్, బట్ ప్రయారిటీ ఏదైతే ఉందో నేను చెప్పిన విధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఫస్ట్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కు వెళ్ళటం జరుగుతుంది. మరి ఇవి అయిన తర్వాత మనకు దీనికి సంబంధించి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ వారికి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది అయిన తర్వాత 50 ఇయర్స్ అండ్ అబౌవ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఆక్యుపేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ హెల్త్ కండిషన్ వారందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. 50 ఇయర్స్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం, కోమార్బిడిటీస్ కండిషన్స్ ఉన్నవారికి మాత్రమే వ్యాక్సినేషన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్. ఈ వ్యాక్సిన్ కూడా ఏంటంటే ఆ వ్యాక్సిన్ ఎక్కడైతే ఒరిజినాలిటీ అవుతుందో ఆ పాయింట్ నుంచి టిల్ ఇట్ రీచెస్ ది బెనిఫిషరీ, ఎవరికైతే వ్యాక్సిన్ చేస్తున్నా అక్కడ వరకు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్, ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి వేస్తున్నారు ఏంటి అనేది. మనము ఈ హెల్త్ వర్కర్స్కు సంబంధించిన డేటా ఆల్రెడీ స్టేట్కి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అంటే డిస్ట్రిక్ట్ పరంగా కొన్ని ప్రిపేర్డ్నెస్లు అవసరం ఉన్నాయి. ఈ ప్రిపేర్డ్నెస్లో ముఖ్యంగా ఏంటంటే మనము ఏవేవి చేసుకోవాల్సి ఉంటుందనేది చూస్తే, ఇప్పుడు ఈ వాకిన్ కూలర్సు, అదేవిధంగా వాకిన్ ఫ్రీజర్సు, లార్జ్ ఐఎల్ఆర్, స్మాల్ ఐఎల్ఆర్, లార్జ్ డీప్ ఫ్రీజర్సు, అదేవిధంగా ఈ టోటల్గా చైన్ బ్రేక్ కాకుండా ఉండేదానికి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా కావాల్సినది ఉంది. మన జిల్లాకు సంబంధించి కూడా జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వీ హ్యావ్ వాకిన్ ఫ్రీజర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకు కావలసినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అంటే రెడీ చేసి పెట్టుకోమని చెప్పారు, అది రెడీగా ఉన్నాయి. చిన్న చిన్న ఎక్కడైనా గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాబోయేటువంటి ఒక వారం రోజుల లోపల వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్. కొన్ని జనరేటర్స్ కావాలి, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఫ్రీజర్స్ అడిషనల్గా కావాలి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. అయితే దీనికి సంబంధించి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది. మనకి ఇంకా ఎస్ఓపీస్ అయితే రాలేదు, దానికి సంబంధించింది కూడా అన్నీ మేము రెడీ చేసి పెట్టుకుంటున్నాం కోవిడ్ వ్యాక్సిన్కు సంబంధించి. అయితే
ఇది వ్యాక్సిన్ రావటం మొదలుపెట్టి మనము అడ్మినిస్ట్రేట్ చేయటం మొదలుపెట్టినప్పుడు రకరకాల అపోహలు రావచ్చు. ఎందుకంటే పల్స్ పోలియో ప్రోగ్రాంలోనే మనం చూసాం, మొదట్లో వేసేటప్పుడు అది వ్యాక్సిన్ వేస్తే జ్వరం వస్తుంది, లేదా చంటి పిల్లలకు ఇబ్బంది పడతారు, ఇలాంటి రకరకాల అపోహలు ఈ వ్యాక్సిన్కు సంబంధించి కూడా డెఫినెట్గా వస్తాయి. వాటికి సంబంధించి ఎవరు భయపడిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవ్డ్ వ్యాక్సిన్. ఇదేదో మన సొంతంగా తయారు చేస్తున్నటువంటిది ఏం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ వ్యాక్సినేషనే కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోని అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా కాంప్లికేషన్స్ వస్తే కూడా అది దట్ ఈజ్ నాట్ డ్యూ టు దిస్ వ్యాక్సిన్, అది వేరే కారణాల వల్ల జలుబు వచ్చింది, దగ్గు వచ్చిందంటే వేరే కారణాల వల్ల ఉండొచ్చు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఎటువంటి అపోహలకు దాన్ని నమ్మకుండా ఉండే విధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఇలాంటివి కినా దీనికి సంబంధించి కొన్ని చోట్ల అంటే వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఇబ్బంది అయిందని చెప్పేసి ప్రొజెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది, లేదా మా దగ్గర వ్యాక్సిన్ ఉంది, లేకపోతే గవర్నమెంట్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో బయట వేరే చోటికి డైవర్ట్ అవుతుంది, ఇలాంటివన్నీ రకరకాలుగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి అపోహలు ఏమి పెట్టుకోకండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా డిస్ట్రిక్ట్